వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండ సురేఖను భారీ మెజార్టీతో గెలిపించేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండ సురేఖను ప్రకటించడంతో వరంగల్ నగరంలో కరీమాబాద్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ నాయకులు దాసరి రాజేష్, మహిళా నాయకురాలు బండి రాజమణి, పసునూరి సువర్ణ, పుష్ప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేతి మీరు అన్న పెడతాను చేతి కానీ అన్న చేతి సినా బయట రోడ్ కొట్టి పెట్టేలో పెట్టండి కావాలని పిలిచి పెట్టరా అన్న వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీమతి కొండా సురేఖ గారిని రాత్రి 10 గంటలకు ఏఐసిసి ప్రకటించిన సందర్భంగా రాత్రి నుండి ఈరోజు ఇప్పటి వరకు కూడా వాడవాడల తూర్పు నియోజకవర్గంలో వాడవాడల ఘనంగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాంబులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. దేవాలయంలో పూజలు ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. వారికి స్వీట్ రావడం చాలా ఆనందదాయకమని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే శ్రీమతి కొండా సురేఖ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కంకణబద్దులు అవుతా ఉన్నారు. కొండా దంపతి నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి దశలో పయనిస్తుందని సందర్భంగా నేను చెప్తూ ఇవాళ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ అనేక వర్గాల బడుగు బలైన వర్గాలు హరిజన గిరిజన వర్గాలు అన్ని వర్గాలు కూడా సంపన్న వర్గాలు ఇవాళ సురేఖ మేడం గారికి వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. యనుమల పిసిసి అధ్యక్షులు యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలో వస్తుంది. కొండ సురేఖ గారు అత్యధిక మేరకు గెలుస్తారు. రాష్ట్రం తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ మన సురేఖ మేడకు వచ్చింది. ఆ సందర్భంగా మేము సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు గత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు కూడా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది. ఇక్కడ అభివృద్ధి అనే మాట లేకుండా పోయింది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తూర్పు నియోజకవర్గం నుంచి కొండ సురేఖ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోగలుగుతామనేసి ఖచ్చితంగా చెప్పగలుగుతాం.